टाइम्स न्यूज की स्वागतम संगारेड्डी जिला पटाचेरु नियोजकवर्गम इंद्रेशम ग्रामंलो बीसी रेसिडेंशियल हॉस्टल ज्योतिराव पूले हॉस्टल्लो 25 मंदी विद्यार्थुलकु करोना सोकिंदनी तेलियवस्तुंदी सरैन चिकित्स लेक विद्यार्थुलु पलु इब्बंदुलकु गुरवुतुन्नट्लु तेलियवस्तुंदी अयिते पाठशाल यजमान्यं प्रिंसिपल सत्यम रेड्डी निर्लक्ष्यं वल्ल ई व्याधि इंका पलुवुरिकि सोके प्रमादं उंदनी ఈ విషయం తెలుసుకొని ఈ విషయం తెలిసిన తర్వాత మిగతా వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ హాస్టల్ దగ్గరికి రావడంతో మరి లోపల విద్యార్థులు ఎలా ఉన్నారనే విషయం కూడా వీరికి తెలియనేయకుండా పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రిన్సిపల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ఉదయం ఉద్యమించారు. మరి పాఠశాల ప్రిన్సిపల్ పైన యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి పాఠశాలలు వెంటనే పిల్లలకు రక్షణ కల్పించాలన్నటువంటి పాఠశాలలు వెంటనే ఇలాంటి పాఠశాలలు వెంటనే ప్రిన్సిపల్ ఇలాంటి పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే చర్యలు వెంటనే కఠిన చర్యలు వెంటనే ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు వెంటనే ప్రిన్సిపల్ కఠిన చర్యలు వెంటనే పేరెంట్స్ లోపల రాకుండా పోలీసు సిబ్బందిని పెట్టుకుని అడ్డుకొని పెట్టుకొని చేస్తున్న సిబ్బందిపై చేస్తున్న ప్రిన్సిపల్ వెంటనే ప్రిన్సిపల్ చర్యలు వెంటనే మేనేజ్మెంట్ కరెక్ట్ రెస్పాన్స్ లేదు. లోపలికి పోయి చూస్తే వీళ్ళ బాత్రూమ్ గానీ స్నానం చేసుకొని పిల్లలు ఆడపిల్లలు గానీ బాత్రూమ్ లోపలికి పోతే వాళ్ళు బయట కావాలన్నారు. లోపల ఉన్న పరిస్థితి అది. ఈ మేనేజ్మెంట్ కానీ ఉన్నంత అధికారులు కానీ తీసుకువచ్చి దానికి అయ్యే అమౌంట్ ఎంతనో ఖర్చు ఎంతనో చేస్తే ఇది వాళ్ళకల్ ఇప్పుడు ఎంత 2 నెలలు నడుస్తుంది. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలల నుంచి ఉద్ధరించింది ఏముంది. 2 నెలలకే ఇంత ఘోరణం అంటే సంవత్సరం అంతా వీళ్ళు యాజమాన్యం ఏం ముందరు సాగుతారు సార్ చెప్పండి. ఏం సాగుతారు చెప్పండి. కేజీటీ పీజీ వరకు మేము ఏమో చేస్తాము ఏదో చేస్తామని సంఘాలు ఏరేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రభుత్వమే సక్క చూస్తలేదు. వీళ్ళు ఏం యాజమాన్యం కూడా అంటారు నాకు బాధ్యత లేదు ఆయన పైకి వెళ్ళి ఏం సరిగ్గా బియ్యం పంపిస్తలేరు. ఉన్న వాస్తవం అన్నం అదే. పురుగులు ఉన్నాయి సార్ అని మేము మాట్లాడితే ఒక నెల డ్యూటీ చేసి చూపిస్తారని మా పేరెంట్స్ మాట్లాడుతారు సార్. ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పేరెంట్స్ మొత్తం వచ్చినారు సార్. 15 ఒక వారం రోజుల కింద వస్తే లోపల చాంబర్లకు పోయినాక మాట్లాడుతూ ఓపెన్గా ఏమంటాడు లేదండి ఈ ప్రభుత్వం ఇట్నే పంపిస్తుంది బియ్యం ఉన్నది కదే పెడతాం కదే మీ ఇష్టం ఉంటే ఉంచండి లేకుండా లే విధంగా మాట్లాడింది సార్. ఇంత నేనేమన్నా ఈ విషయంలో ఏమన్నా అంటే సారు ఇంత ముందు ఇక్కడ అత్నూరులో ఉంది హాస్టల్లు సంగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్ ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మరి మీతో ఎందుకు అయితే లేదా నేను ఓపెన్ గా మాట్లాడినా సార్ నాతో అయితే కాదు అని చెప్పిన సాస్తా. ఇంత మంది ఫిఫ్త్ క్లాస్ పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళ పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు ఈ విషయం. మీరు ఒక నెల డ్యూటీ చేస్తున్నారని మాట్లాడని చెప్పి మాకు ఇదే నా మాట్లాడే యజమాన పద్ధతి. మేము డ్యూటీ చేసినాక వాళ్ళు ఎందుకు ఇంకా ప్రిన్సిపాల్ సహకరించడం లేదు. వాస్తవానికి ఆయన కూడా ఏదో తూతూ మాత్రంగా చెప్తారు పంపిస్తున్నారు. ఏ బరువు బాధ్యత కొంచెం కూడా లేదు సార్ యజమాన్యానికి. ఇక్కడ జరిగింది సార్ ఈ ఇష్యూ జరిగినప్పుడు శానిటైజర్ చేసి ఒక్కసారి పిల్లలకు శానిటైజర్ లేదునా మాస్కులు ఏమో ఇప్పిస్తామని చెప్పారు. ఇలా పిల్లలకి గవర్నమెంట్ తరఫున ఒక్క లీటర్ శానిటైజర్ సప్లై ఉందో చూపడం సార్. వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే బూతులు మాట్లాడతారు. ఇంకో విషయం సార్ ఎన్నోసార్లు పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేసినా గానీ వీళ్ళ పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఆ ప్రిన్సిపాల్ ను వెంటనే ఆయన కేసులు బనాయించి అతని లోపల వేయాలా గానీ మా పిల్లల గురించి వచ్చిన పబ్లిక్ ల మీద పోలీసులు జులుము ఏంటి ఇది చేయడం
ఇది తప్ప అని చెప్పేసి నేను బయట పెట్టి ప్రిన్సిపల్ ఏమో లోపల కూర్చున్నాడు, మేమేమో బయట బయట ఉన్నారు. వాళ్ళు ఎంత మంది బాగున్నారు, పిల్లలు ఎంత మంది బాగలేరు అని వెంటనే ఇలాంటి పాఠశాలను మూసివేయాలి. సరిగా మంచి వసతులు లేనటువంటి అన్ని పాఠశాల పైన ఈ ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పాఠశాలను మూసితేనే వేరే పాఠశాలలో కూడా బుద్ధి వస్తుంది. ఇలాంటి బుద్ధి లేని జ్ఞానం లేని ప్రిన్సిపాల్ ను వాళ్ళ ఇంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.